తనను ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అన్నంలోకైనా బాగుంటాయండి. అయిగో నల్లగారం ధనియాలు వేసాను, అలాగే నూనె వేసి ఆయిల్ వేసి వేయించుకున్నాను గిన్నె పెట్టి. అయిగో గింజలు ఉంటే ఆ గింజలు కూడా వేసాను. ఒకసారి చూడండి నల్లకారం, దీన్ని నల్లకారం అంటారు. ఇగో కరివేపాకు కూడా వేస్తున్నానండి, ధనియాలు వేసాను కరివేపాకు. బాలింతలైన మామూలుగా విడిగోళ్ళు అయి తింటే నల్లగారం ఒక ముక్కలో వేసుకుని నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇది నల్లగారం అంటాము. చింతపండు అన్నంలోకైనా ఇడ్లీలోకైనా దోశల్లోకైనా బాగుంటుందండి. అదిగోట్లా వేయించుకున్నా చూడండి ఒకసారి. అయిపోయిందండి, ఇది కారం కొడతాను అప్పుడు చూపిస్తాను. ఏం అయిపోయిందండి, ఎండుమిరపకాయలండి. నేను రోట్లో వేసి కొడుతున్నాను, నాకు రోల్ ఉంది. మీకు కూడా రోల్ ఉంటే రోట్లో కొట్టుకోండి బాగుంటుంది, లేకపోతే మిక్సీ కొట్టుకున్నా బాగానే ఉంటుంది. ఎక్కువ రోట్లో బాగుంటుందండి. నేను రోట్లో వేసి కొడుతున్నాను చూడండి, మాకు రోల్ ఉందండి, మేము రోట్లో కొట్టుకుంటున్నాము. మీరు మిక్సీ కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రోల్ ఉంటే రోట్లో కొట్టుకోవచ్చండి. వాన వస్తుందండి, వానలో ఇలాంటివి అయితే బాగుంటాయి. నోటికి కొంచెం కూరల కన్నా ఈ పైసే ఉంటాయని మేము ఇట్లా నల్లగారం పెట్టుకుంటున్నాము. కూర చక్క చక్కగా ఉంటుందని ఇవి కొట్టుకుంటున్నామండి. చాలా నోటికి మంట మంటగా రుచిగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని ఇట్లా కొడితే గుట్టు రాకుండా ఉంటుందండి ఉప్పు వేస్తే. కొడతాను చక్కగా కొట్టుకుని ఒక డబ్బాలో ఒక స్టీల్ బర్నీలో పెట్టుకుంటే వారం రోజులు ఉంటే పది రోజులు ఉంటే చాలా బాగుంటుందండి. ఇది నల్లగారం, ధనియాలు, మిరపకాయలు, చింతపండు వేయించానండి. ఆయిల్ వేసి మిరపకాయలు వేసి దానికి తగినంత ఉప్పు వేసుకుని కొట్టుకుని చక్కగా పెట్టుకుంటే ఇడ్లీలో దోశలో అన్నంలో ఎడ్లైన వేసుకోవచ్చండి. కొంచెం వేసుకుని నెయ్యి వేసుకున్నా బాగుంటుంది, ఈ వారంలోప్పుడు స్పైసీగా ఉంటుందండి. కూడా చాలా బాగుంటుందండి. మంది నల్లగారం అంటారండి, కొంతమంది కరివేపాకు కారం అంటారు. కానీ కరివేపాకు వేసాను నేను, కొంతమంది కరివేపాకు కారం అంటారు, కొంతగానో పొడి కారం అంటారండి. దీన్ని రకరకాలుగా పిలుచుకుంటారు. దీన్ని ఉంటుంది, కళ్ళుప్పు వేసుకుని చక్క కొట్టుకుంటే రుచిగా ఉంటుందండి. సాల్ట్ బాగుంటుంది, కళ్ళుప్పు వేసుకోవాలి కారం కెళ్ళాలి. చూడండి ఇలా కొట్టుకోవాలి చక్క రోట్లో బాగుంటుందండి. దగ్గర ఎంత కనపడుతుందా మనకు, ఇలా కొట్టుకోవాలండి కారం.
చేయాలి కానీ మంచి సువాసనగా ఉంటుంది అడుగుతానండి. బాగా మంచి వాసన వస్తుందండి నల్లగా దీంట్లో జీలకర్ర ఉల్లిపాయ జీలకర్రే దీని కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా పై పై వేసేసుకుంటే బాగుంటుంది. మెత్తగా కొట్టేశానండి, రెడీ అయిపోయింది ఇక. బాగుందండి. ఇంకా ఉప్పు చూసుకుని ఓ దాంట్లో తీసుకోవాలండి. మెత్త కొట్టేశాను. ఇదిగోనండి చూడండి ఇలా పెట్టాను చెప్పు. రెడీ అయిపోయిందండి, తీసేస్తున్నాను. కలుపుకుంటాను, బాగుంటుంది. బాలింతలు కూడా తినొచ్చండి. కారం బాలింతలకు అసలు ముఖ్యం. బాగా రసం అయిన వాళ్ళకి కొంచెం ఒక ముద్దలో వేసి పెడితే చాలా ముఖ్యమండి.